హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఆసరా పింఛన్ గురించి ఒక నోటీస్ అనేది రావడం జరిగింది. ఆ నోటీస్ ఏంటనేది ఇప్పుడు మనము ఒక పేపర్ కట్లో వచ్చింది, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది. ఆసరా పింఛన్లో అవకతవకలపై చర్యలు తీసుకోండి. గవర్నర్కు ఫోమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతి పత్రం. ఇక్కడ ఆసరా పింఛన్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి బాధితులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గమిర్న తమిళసై సుందరరాజన్ ఫోమ్ ఫర్ ఫై గవర్నెన్స్ కార్యదర్శి పద్మారామరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం రాత్రి గవర్నెన్స్తో ఆయన మాట్లాడి ఈ మేరకు గురువారం గవర్నర్కు ఆయన వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఏటా 7200 కోట్లు వ్యయంతో ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తుంది. అయితే 5 ఏళ్లుగా ఈ కార్యక్రమంలో అవినీతి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా ఆసిఫ్ నగర్ మండలంలో ఆసరా పింఛన్ పంపిణీలో 2014 అక్టోబర్ నుంచి 2015 వరకు అవకతవకలు జరిగాయని భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతున్నాయో వాటన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. దీంట్లో అవకతవకలు అంటే, ఇప్పుడు వ్యక్తి చనిపోయినా కానీ ఇంకా పింఛన్ తీసుకోవడం, వ్యక్తి లేకున్నా కానీ దొంగ డాక్యుమెంట్లు పెట్టి పింఛన్ తీసుకోవడం, ఇలాంటివి చాలామంది దగ్గర ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ మీరు వెరిఫికేషన్ చేస్తారని చెప్పాను కదా. వెరిఫికేషన్ అలాంటివి చేసి మొత్తం అనేది కొత్తగా అనేది పింఛన్ అనేది శాంక్షన్ చేస్తాడని గవర్నర్ సుందరరాజన్ అనేది చెప్పడం జరిగింది. ఆయన ఒక లెటర్ రూపంలో రాసిండ్రు. కాబట్టి ఖచ్చితంగా అనేది మీకు అనేది పింఛన్ అనేది రావడం జరుగుతుంది. ఈ అవకతవకలు అయిపోయిన తర్వాత మీకు పింఛన్ అనేది శాంక్షన్ అనేది కావడం జరుగుతుంది. ఇంకో అప్డేట్ అంటే, మనం పింఛన్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఒక వీడియో మీరు కామెంట్ సెక్షన్లో అడగడి నేను ఖచ్చితంగా చేస్తాను. ఆన్లైన్లో మనం పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అదొక వెబ్సైట్ అనేది రావడం జరిగింది. అది ఏ విధంగా అప్లై చేయాలో మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం అనేది చేస్తానండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జర్నీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.